హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అప్డేట్స్ అండి. ఈరోజు మార్నింగే ఫుల్ మంచి సాంగ్ అండి, సమజావర గమన సాంగ్. నీ కలని పట్టుకు సాంగ్కి అందరూ ఫుల్గా డాన్స్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చేసి లాస్ట్కు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పేస్తారండి. ఎంత లక్ కదా వాళ్ళకి, అసలుకు చాలా లక్ అండి, బాగా చేసేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి ఇక్కడ హమీద మానస్ వచ్చి డిస్కస్ చేసుకుంటుంటారు నిన్నటి ఫిలిం గురించి, అదే వాళ్ళు తీసిన టాస్క్ గురించి. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళను ఆపినా కూడా నన్నే అంటారు, ఆపకపోయినా నన్నే అంటారు, ఏది చేసినా నన్నే అంటారు. అందులో నీవు కూడా అంతే కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటుంటారు. ఇంకా అది అక్కడితో కట్ చేస్తేనేమో కెప్టెన్సీ టాస్క్ ఇంతటితో ఇది ఇక్కడతో ఇది అయిపోయింది, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. పోటీ ఇప్పుడు స్టార్ట్ ఇంకా కెప్టెన్సీకి. ఇందులో వచ్చేసి రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, విజయవంతంగా విన్ అయ్యాడు. ఇందులో ప్రియా గారి నెక్లెస్ని తీసి దాచమంటే మొత్తం దాచేశాడు, అది ఎవరికి తెలియదు. సో రవి ఈజ్ ఫస్ట్ కెప్టెన్సీ దారికి పోటీ. నెక్స్ట్ వచ్చేసి మీ మూడు టీంలు ఉన్నాయి కదా, అమ్మాయి టీము, అబ్బాయి టీము, మ్యారేజ్ బ్రోకర్ టీం, అందరికీ కలిపి ముగ్గురిలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటేనేమో అమ్మమ్మమ్మ ఎంతమంది ఎన్ని మాట్లాడారండి. ఇక్కడ వచ్చేసి శ్రీరామచంద్ర టీం, అబ్బాయి టీంలో వచ్చేసి శ్రీరామచంద్రని కొంతమంది, సన్నీ ఏమో నాకు కాజల్ కూడా మంచి సపోర్ట్ చేసింది, ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేసింది కాబట్టి నేను కాజల్ని ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసి సన్నీ అంటాడు. ఇంకా అందరూ మళ్ళీ లాస్ట్కు మొత్తానికి అటు ఇటు అయ్యి ఇంకా శ్రీరామచంద్రని ఫిక్స్ చేసేసుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రోకర్ టీంలో, మ్యారేజ్ బ్రోకర్ టీంలో వచ్చేసి శ్వేతాని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి టీంలో చాలా ఫైట్ జరిగిందండి. అస్సలు అమ్మో, లహరికి ఇంట్రెస్ట్ చాలా ఉంది, జెస్సీకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా అందరూ అంటే ఇద్దరికి సేమ్ ఓట్లు పడ్డాయి అన్నట్టు, లహరికి తినికి జెస్సీకి. ఇంకా లాస్ట్కు రవి ఉండి చెప్తాడు, నువ్వు ఆలోచించు ఒకసారి నువ్వు చెప్పు అని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి తను జెస్సీకి చెప్పేస్తుంది. ఇంకా మొత్తానికి కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటారేమో థ్యాంక్ యూ అని చెప్పేసి జెస్సీ వచ్చేసి లహరికి చెప్తుంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి తను చెప్తుంది. ఇంకా మళ్ళీ అక్కడ వెళ్తుంటేనేమో లోబో ఫీల్ అవ్వకురా, ఎందుకురా ఫీల్ అవుతావురా అంటే అని చెయ్యి పట్టుకుంటేనేమో చెయ్యి వదిలేసేసరికి లోబో చాలా ఫీల్ అవుతాడు, అసలుకు లహరి చెయ్యి వదిలేమన్నది అనేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. వదిలేయాలా నిన్ను, నన్ను వదిలేసిపోతావారా అని చెప్పేసి ఇంకా బాగా అడుగుతాడు. ఆయన కూడా ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి నన్ను అంతరిగా వదిలేయండి అనేసి అంటది. అన్నాక అప్పటికే తను ఎవరు జెస్సీ వచ్చేసి అక్కడ బెడ్రూమ్లో వచ్చేసి జెస్సీ సన్నీ దగ్గరికి వచ్చి అన్న నాకు సపోర్ట్ చేయన్న సన్నీ అన్న అని చెప్పేసి అంటే నువ్వు కరెక్ట్గా ఆడు, నీకు ఆటోమేటిక్గా సపోర్ట్ అదే ఉంటుంది, నీకు అవసరం లేదు సపోర్ట్ అని చెప్పేసి సన్నీ చెప్తాడు. లహరి వచ్చేసరికి ఇంకా అక్కడ తను ఫీల్ అవుతుంటుంది ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి చెప్తుంటేదేమో సన్నీ వచ్చేసి చెప్తాడు లహరికి ఈవినింగ్ సపోర్ట్ చేయమని చెప్పి అడుగు అని చెప్పేసి అంటే సన్నీని ఆమె రేజ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నానో ముందు విను, వాడు నన్ను వచ్చి ఏం అడిగాడో ఫస్ట్ అది విను, విన్న తర్వాత నువ్వు చెప్పు అని చెప్పేసి అంటే ఆయన నువ్వు ఎందుకు అన్నావు అనేసి తను అంటది. ఇంకా అప్పటితో ఇంకా రవి వచ్చేసి కూల్ అని చెప్పేసి చెప్తాడు, ఇంకా వదిలేదు దాని గురించి అని అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని ఇంకా తను అదే పట్టుకొని వేలాడుతుంది. ఇంకా అక్కడితో కట్ చేసిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అందరికీ ఆలోచన చేసి మొత్తం ఎవరెవరు ఏంటి అనేది చెప్పమని చెప్పారు కదా, ఇంకా బిగ్ బాస్ వచ్చేసి అడిగినప్పుడు చెప్పాలన్నట్టు అడుగుతారు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతానేమో. ఇంకా ఫస్ట్ అయితే రవి సెలెక్టెడ్, ఇంకా సెకండ్ శ్రీరామచంద్ర బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తారు, థర్డ్ శ్వేత, ఫోర్త్ వచ్చేసి జెస్సీ అని చెప్పేస్తారు. ఇంకా వీళ్ళకందరికీ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే ఇంకా రవి, లోబో, లహరి వచ్చేసి అక్కడ మాట్లాడుతుంటారు. లోబో ఫీల్ అవుతుంటాడు, రవి వచ్చేసి మనకి రవికి చెప్తుంటారేమో నేను చెయ్యి వదిలేయమన్నాను కానీ దానికి కూడా ఫీల్ అవ్వాలా అదే ఇదా అని ఇంకా తను లహరి అంటుంటుంది సరే వదిలే అని చెప్పేసి ఇంకా అది అక్కడితో అయిపోయిన తర్వాత ఇక్కడ నటరాజ్ మాస్టర్ రవి మళ్ళీ డిస్కస్ చేస్తుంటారు. మన వాయిస్ దాంట్లో కూడా క్లారిటీ ఉండాలి, మనం చెప్పేది అవతల వ్యక్తులు అర్థం చేసుకోవాలి, మనకి ఓన్ టాస్కులు వేరు,
అక్కడ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు వేరు, మనం ఎంతసేపు సొంతంగా చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. ఇంకా అది అక్కడితో కట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్కి అదేంటి అంటే స్విమ్ జరా స్విమ్ అని దానికి పేరు పెట్టేశారండి. మొత్తం వాటర్లో వాటర్ ఫుల్ ఉంటారు కదా, దాంట్లో వచ్చేసి వాళ్ళు లెటర్స్ ఉంటాయి అక్కడ, కొన్ని వాళ్ళు అక్కడ బోర్డ్స్ ఇచ్చారు, నలుగురికి నాలుగు బోర్డ్స్, దాని మీద క్యాప్టెన్ అని స్పెల్లింగ్ రాశారు. అక్కడ ఏ లెటర్ అయితే ఉంటో అక్కడ ఆ లెటర్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టారు. ఒకటి స్మాల్ లెటర్, ఒకటి క్యాపిటల్ లెటర్, ఎట్లా అంటే అట్లా పెట్టారు. అవన్నీ వాటర్లో వేసారు ఆ లెటర్స్, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఇది టాస్క్ అండి. అందరూ దీనికి వచ్చేసి జడ్జ్ లోబో అండి, ఫుల్ మంచిగా చేశాడు లోబో. కట్ చేసి ఇంకా షన్ను సిరి వచ్చేసి మాట్లాడరా ప్లీజ్ రా, నాతో మాట్లాడరా, నువ్వు మాట్లాడుకుంటే నాకు ఏదోలా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మాట్లాడట్లేదు, మాట్లాడరా ప్లీజ్ రా అని అంటే కూడా పోరా నువ్వు మాట్లాడకరా నాతో అని చెప్పేసి షన్ను అంటాడు. లేదురా నువ్వు మాట్లాడరా, నాకు ఏది నువ్వు మాట్లాడకుంటే నాకు ఏది తోయట్లేదు అనేసి అంటే జెస్సీ వస్తాడు. అప్పుడే చెప్పు జెస్సీ నువ్వు అనేసి అంటే ఏం చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పు సిరిత్కి అని చెప్పేసి అంటే నేనేమన్నా నీకు గర్ల్ ఫ్రెండ్నా అని అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్షిప్కి కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి జెస్సీ అని చెప్పేసి అంటే ఇంకా తను ఏడ్చుకుంటూ వెళ్తుంది పాపం, వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఇంకా ఏడుస్తుంటేనే ఇక్కడ టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా అందరూ వచ్చేసి ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసి ఇంకా అందరూ లెటర్స్ తీసుకొని వస్తుంటేనేమో అమ్మో ఎంతగానం జెస్సీ ఇక్కడ పెట్టు, రవి అక్కడ పెట్టు, రవి ఏ లెటర్ మానస్ ఇక్కడ, సారీ శ్వేత ఇక్కడ ఏ లెటర్ కావాలి, తర్వాత శ్రీరామచంద్ర ఇక్కడ ఇది కావాలి ఎస్సీ అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ పిలుస్తుంటారు, పాపం చెప్తుంటారు ఆ లెటర్ మిస్ అయింది, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ క్యాపిటల్ రావాలి, ఇక్కడ స్మాల్ రావాలి అని చెప్పేసి అమ్మమ్మమ్మమ్మ ఎంతగానో చెప్తాడు. మొత్తానికి అది అక్కడితో టాస్క్ కంప్లీట్ అవుతుంది. దాంట్లో వచ్చేసి జెస్సీ విన్ అవుతాడు. జెస్సీ విన్ అయిన వెంటనే ఇంకా అందరు వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి జెస్సీకి అభినందన చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ వచ్చేసి జెస్సీకి ఫుల్ కంగ్రాట్స్ చెప్పేస్తారు. ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోతుంటాడు జెస్సీ, ఫుల్ ఎగ్జైట్, ఇంకా అలా 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 అయిపోతుంటాడు. ఇంకా మొత్తం నువ్వు పని మొత్తం నీ దానికి మంచి కరెక్ట్గా చేయాలి క్యాప్టెన్, దానికి అన్ని పనులు సక్రమంగా సక్రమంగా చేస్తావని కోరుకుంటున్నాము అని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఇంకా జెస్సీ వచ్చేసి అందరికీ ఎవరెవరికి ఏం పనులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాడు. మనకు మాత్రం ఒక రెండు మూడే చెప్పారు. రేషన్ మేనేజర్ మాత్రం నేను ఒకరిని అనుకుంటున్నాను, మళ్ళీ మీరేమంటారు అంటే చెప్పు అనేసి అనేసరికి రేషన్ మేనేజర్ వచ్చేసి షన్నుకి ఇస్తాడు. నెక్స్ట్ ప్రియాకి పింకీకి వచ్చేసి కిచెన్ వర్క్ ఇస్తారు. ఇంకా మనకు అంతవరకే చూపించారండి, మళ్ళీ ఇంకా మళ్ళీ చూపించలేదు. ఇంకా అది అక్కడితో కట్ చేస్తే ఇంకా ప్రియా వచ్చేసి సిరితో మాట్లాడుతుంది. తను ఏడుస్తుంది కదా, బాగా ఫీల్ అవుతుంది. ఏడుస్తుంటేనేమో ఇంకా వచ్చేసి చెప్తుంది నువ్వు ఇంకా వదిలే అని చెప్పేసి అంటే కూడా షన్ను నాతో మాట్లాడట్లేదు, నాకు చాలా లోన్లీగా ఉంది అనేసి తను బాగా ఫీల్ అవుతుంది. ఎంత ఫీల్ అవుతుందంటే అంత ఫీల్ అవుతుంది. అందరూ ఉన్నా కూడా నాకు షన్ను మాట్లాడట్లేదు, చాలా లోన్లీగా ఉంది అని చెప్పేసి ఎంత ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కతే వెళ్ళి అక్కడ సింగిల్గా కూర్చొని ఏడుస్తుంటుంది. ఇంకా ఏడుస్తుంటే ఇంకా అది అక్కడితో కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి సిరి జెస్సీ షన్ను ఇద్దరు కూర్చుంటారు. కూర్చుంటే బెడ్రూమ్లో సిరి కూడా అక్కడ ఉంటే సిరి మనకు ఒక రేషన్ మేనేజర్ చూడు ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఇంకా సరే పర్లేదు నాకు తెలుసులే అని చెప్పేసి తను ఇంకా అవాయిడ్ చేస్తుంది. తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అని తను బాగా ఫీల్ అవుతుందండి. ఇంకా అది అక్కడితో కట్ చేసి ఇక్కడ లోబో నటరాజ ఆయన మాస్టర్ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. క్యాప్టెన్ అయిన వెంటనే అందరూ చేంజ్ అవుతారు ఎందుకు, అసలు ఆ చేంజ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా అది అక్కడితో అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఏమంటారు అందరూ తన మన జీవితంలో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పండి అనేసి బిగ్ బాస్ చెప్తాడు. అందరితో షేర్ చేసుకోండి, అంటే మన గురించి ఏంటి అనేది అందరికి తెలియాలి అని చెప్పేసి బిగ్ బాస్ ప్రయత్నం. తను వచ్చేసి అందరూ మన జీవితంలో ఏంటిది, ఎవరు ఫస్ట్ లవ్, ఎవరెవరికి ఏం జరిగాయి అనుభవాలు అన్ని అందరితో పంచుకోండి అని చెప్పేసి అంటే ఇంకా ఫస్ట్ వచ్చేసి షన్ను వచ్చేసి చెప్తాడు నా చిన్నప్పుడు లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్తాడు. అది దీప్తికి కూడా తెలుసు అని చెప్పేసి చెప్తాడు.
ఇంకా తర్వాత సిరి వచ్చేసి విష్ణు అని, విష్ణు అని ఉంటాడు ఆ అబ్బాయి, నేను చిన్న అని పిలుస్తాను. తను 10th క్లాస్లో నాతో పాటు చదువుకున్నాడు. తను వచ్చేసి మధ్యలో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. మధ్యలో ఒకసారి తనకి ఎంతసేపు తన దగ్గర ఉండలేను, బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ టైప్లో ఉండేవాడు. అప్పుడు నాకేమో ఇక్కడ ఇండస్ట్రీకి వస్తే ఏది కాదు కదా అని చెప్పేసి చెప్తుండే, ఇంకెంత చెప్పినా కూడా వినలేదు. తను వచ్చేసి ఇంకా ఒకరోజు మేము బాగా ఇంకా కొట్లాడుకున్నాం. కొట్లాడుకున్న తర్వాత అదేంటి అతను తన తిప్పలు తను నా తిప్పలు నేనున్నాను, సడన్గా మా ఇంట్లో అప్పటికే పెళ్లి సంబంధాలు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ఓకే చెప్పేశాను. అక్కడ వాడితో కొట్లాట అయ్యింది అని. ఆ తర్వాత మళ్ళీ వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఇవాళ నైట్ ఇద్దరం వెళ్ళిపోయాము. దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వచ్చి నచ్చ చెప్పి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం మళ్ళీ నార్మల్గా ఉన్నాము. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరం మంచి క్లోజ్గా ఉన్నాము. అంతా అయిపోయినాక ఒకరోజు నాకు మార్నింగే మెలకు వచ్చింది. మెలకు వస్తేనేమో సర్లే ఏం లేదులే కదా అని పడుకున్నాను. మళ్ళీ 8 o'clock లేచిన తర్వాత ఒక న్యూస్ వచ్చింది తను చనిపోయాడని. నాకు ఏ టైంలో అయితే మెలకు వచ్చిందో ఆ టైంలో అక్కడ యాక్సిడెంట్ అయింది. అది చాలా కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అని చెప్పేసి సిరి బాగా ఏడ్ చేసింది. ఇంకా తనది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విశ్వ వచ్చేసి సుమలత అని ఒక అమ్మాయి ఉండేది. చిన్నప్పుడు లవ్ స్టోరీ నాకు, చిన్న ఏజ్లో కదా అప్పుడు తెలియదు. ఇంకా అదంతా అక్కడ అమ్మాయి బాగా ఉండేది నాకు, మొత్తం వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదంట. ఆ అమ్మాయి వరుసకి నాకు వైఫ్ వరుస కాదు వేరే వరుస అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి వేరే దగ్గర ఉన్నారంట. వేరే దగ్గర ఉన్నాక ఇంకా తనని ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇంకా పిల్లలు అంతా ఓకే, ఇప్పుడు బుడ్డ పాప ఎవరో ఉన్నారని చెప్పేశాడు. ఇప్పుడు శ్రద్ధ నా లైఫ్లో వచ్చిన తర్వాత నా లైఫ్ ఎంత బాగా ఉందో నాకు తెలుసు. తను నా మొత్తం అంటే ఎక్కడ పైకి కిందికైనా కూడా తనే నన్ను ముందుండి మంచిగా నడిపించింది అని చెప్పేసి చెప్పింది. నాకు మా అమ్మ ఎంతనో తను కూడా అంతే అని చెప్పేసి చెప్పాడు విశ్వ. మా అమ్మను తనని బాగా చూసుకుంటాను, కష్టపెట్టాను ఎప్పుడు, నేను చాలా రుణపడి ఉంటాను అని చెప్పేసి బాగా ఫీల్ అయ్యాడు. బెలూన్ సుమలతకి వాళ్ళ అమ్మకి అందరికి వదిలేశాడు, సుమలతకి వదిలేశాడు. తర్వాత పింకీ వచ్చేసి అదే ప్రియాంక అండి. తను వచ్చేసి అక్కడ ఒక అబ్బాయి రవి అంట, ఆ అబ్బాయి పేరు, కానీ రవి అని పిలవను, అబ్బాయి అని పిలుస్తాను నేను అని చెప్పేసి బెలూన్ పైన కూడా అబ్బాయి అని రాసింది. 6 ఇయర్స్ నుంచి నాతోనే ఉండే, అయితే అప్పుడు నేను చెప్పలేదు తనకి. తర్వాత నేను జెండర్గా చేంజ్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగా ఉన్నాము. అప్పటికి పెళ్లి చేసుకుందామంటే ఫస్ట్ ఏమనలేదు, కానీ తర్వాత మళ్ళీ వచ్చేసి కొన్ని రోజులకు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు అంటే మళ్ళీ నా సంగతి ఏంటి అని చెప్పేసి అంటే నువ్వేమన్నా అమ్మాయివా, నువ్వేమన్నా అమ్మాయివా అని చెప్పేసి ఒక 200 టైమ్స్ అన్నాడు. నాకు చాలా బాధ వేసింది అని చెప్పేసి చెప్పిందండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది, అలా అనడం తప్పు కదా అతను. అయినా ఎనీవే నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు, కానీ నువ్వు ఎక్కడ నీకు ఏం ప్రాబ్లం అయినా ఫస్ట్ నేనే ఉంటాను అని చెప్పేసి తను చెప్పింది. నా లైఫ్లోకి ఎప్పుడు రాకు అని మరీ మరీ చెప్పింది. చెప్పి బెలూన్ పైకి వదిలేసింది. బాగా బాధ అనిపించిందండి అస్సలు. నెక్స్ట్ వచ్చేసి యానీ మాస్టర్. నా ఫస్ట్ లవ్ లాస్ట్ లవ్ మొత్తము ఒకరే, తనే వచ్చేసి ప్రమోద్. అతను వచ్చేసి నాకు మా ఫ్యామిలీ చాలా పూర్గా ఉండేది. పూర్గా ఉంటేనేమో వాళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు. వచ్చేసి నేను చూసుకుంటాను మీ ఫ్యామిలీని అని చెప్పేసి తను చెప్పాడు. చూసుకుంటాను అన్నాక కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళు ఫస్ట్ అన్నా కూడా మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం అర్థమై సరే అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అంత మంచిగా చూసుకుంటాడు. మొన్న కరోనా టైంలో కూడా నాకు బోన్స్ బాగా పెయిన్ వచ్చినా కూడా అన్ని తన దగ్గరుండి నాకు సేవ చేశాడు, ఎంత బాగా చేశాడు అని చెప్పేసి చెప్పాడు, చెప్పింది తను. వాళ్ళ హస్బెండ్కి బెలూన్ వదిలేసింది. తర్వాత రవి వచ్చేసి నాకు ఫస్ట్ ఒక సాయిబాబా టెంపుల్లో వచ్చేసి ఒక అమ్మాయిని చూశాను అని స్టోరీ చెప్పాడు. ఆ అమ్మాయి ఏ కాలేజో కనుక్కొని నేను అదే కాలేజీలో జాయిన్ అయ్యాను. అదే కాలేజీలో జాయిన్ అయినాక మా ఫ్రెండ్ కూడా తననే లవ్ చేస్తుంటేనేమో తనని సైడ్కి జరిపింది, నేను అటాక్ అయ్యాను. ఆ అమ్మాయి కూడా ఇంకా ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక పాప, అదృష్టవశాత్తు ఆ పాపకి నేనే నానను అని చెప్పేసి అన్నాడు. తను వచ్చేసి నిత్య వచ్చేసి చాలా సాక్రిఫైస్ చేస్తుంది నాకు, మా మమ్మీకి, మా డాడీకి, మా పాపకి,
మొత్తం తన ప్రపంచం మొత్తం మేమే అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పాడు. చదువు గురించి కూడా నాకు తన వల్లే తెలిసింది, తన వల్లే తెలిసి నేను చదువుకున్నాను మంచిగా అని చెప్పేసి చెప్పాడు. అప్పటికి ఇంకా తనకి నిత్యకి నేను లడ్డు అని పిలుచుకుంటాను, లడ్డు ఐ లవ్ యూ అని చెప్పేసి వదిలేశాడు. ఇంకా తర్వాత నటరాయ్ మాస్టర్ ఇంకా నీతు గురించి చెప్పాడు. నీతు నన్ను చూస్తుండేది, కానీ నేను మాత్రం పక్కలంతా వేరే వాళ్ళు ఉంటుంటే నేను చూడకుంటుండే తనని ఎక్కువ, కాకపోతే ఉంటుండేది అని చెప్పేసి చెప్పాడు. ఇంకా నీతు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసినా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేసేది, ఫోన్ చేసి బేబీ అని అంటే ఆ చెప్పు అని చెప్పేసి నేను కస్ ఇట్లా గట్టిగా మాట్లాడేవాడిని. అయినా కూడా తను బేబీ అది బేబీ అని చెప్పి మాట్లాడుతుండేది. నేను గట్టిగా మాట్లాడితే అప్పట్లో ఫోన్లో అవతలు వాళ్ళకి వినిపించేది కదా, నేను గట్టిగా అడిగితే వాళ్ళ మమ్మీకి వినిపిస్తుంది అని చెప్పేసి తను భయపడేది. అంత ఇదిలో ఉండేది. అసలు తను చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేసింది నా కోసం అని చెప్పేసి తనకి ఒకసారి క్యాండిల్ లైట్ డిన్నర్ తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చేశాను. నేను అప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ అని, తనకే చెప్పాను. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా 5 మంత్స్. ఆ 5 మంత్స్లో నా ఒక్కసారన్నా బేబీ లోపల కదిలితే చూడాలి అనేది నా కోరిక ఉండేది. ఒక 2 డేస్ ముందే, నేను ఇక్కడికి వచ్చే కన్నా 2 డేస్ ముందే ఆ బేబీ కదలడం మొదలు పెట్టింది. నేను అవన్నీ మిస్ అవుతున్నాను అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా నీతుకి బెల్లం వదిలేశాడు. నెక్స్ట్ వచ్చేసి జెస్సీ అండి. జెస్సీ లవ్ స్టోరీ అమ్మ చాలా చాలా అందరినీ నవ్వించింది. నాకు 18 ఇయర్స్ ఉంది అప్పుడు. ఆ అమ్మాయి పేరు చిన్ని అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి వచ్చేసి సిఎస్ అవుతుంది. అసలు నేను ఒక సైకిల్ వేసుకొని వెళ్ళి తనకి ఒక చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేశానేమో, చాక్లెట్ ఇస్తానేమో ఇట్లా అనేసి వెళ్ళిపు అని చెప్పేసింది అని అమ్మ చెప్పాడు. అన్నాక ఒక తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే ఫ్రెండ్ నుంచి నంబర్ తీసుకొని నేను మాట్లాడాను, తను బ్లాక్ చేసేసింది నంబరు. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను నాకు 2 డేస్ వరుసగా నాతో చాట్ చేసింది, మొత్తం చాట్ చేసింది. అనే వరకు అందరూ ఓ అని చెప్పేసి బాగా అన్నారు. అంటే నేను మొత్తం చెప్పేది వినండి తర్వాత అనండి అని చెప్పేసి జెస్సీ అన్నాడు. అంటేనేమో ఇంకా చెప్పు చెప్పు అని చెప్పేసి అన్నాక 2 రోజులు మొత్తం చాట్ చేసి మళ్ళీ నన్ను బ్లాక్ చేసింది. తర్వాత ఇప్పటికైనా సరే తను వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి జెస్సీ చెప్పాడు. చెప్పేసి చిన్ని లవ్ యూ అని చెప్పేసి చిన్నికి వదిలేశాడు బెలూను. తర్వాత ప్రియా అండి. ప్రియా వచ్చేసి ఇంకా ఆమె కేక్ అని పిలుస్తుందంట వాళ్ళ లవ్ అతన్ని. అతను వచ్చేసి బాగా అంటే సినిమా దాంట్లోనే హీరో లాగా ట్రై చేద్దామనేసి ఒక దగ్గరకు వచ్చాడంట. తిను కూడా అక్కడికి వెళ్ళిందంట ఆడిషన్స్కి. ఎక్కడికో వెళ్తేనేమో అక్కడ చూసి తనని చూసి నాకు బాగా నచ్చారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి సంబంధం అడిగాడంట తను. నేను పెళ్లి చేసుకుంటాను అనేసి అంటే అప్పటికి తిను చిన్న అమ్మాయి కొద్దిగా ఏజ్ అంటే ఐ మీన్ ఇంకా పెళ్లి ఏజ్ రాలేదు, ఇంకా మాకు అప్పటికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది. నేను కష్టపడాలి, నేను సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే నేను నాన్న కష్టపడితేనే మా ఇల్లు నడుస్తుంది అని చెప్పేసి ఒక ఇది ఉన్నది. అంటేనేమో ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేదంట. ఒప్పుకోకుంటే వాళ్ళ నాన్న ఒప్పుకొని ఇంకా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే తను నా లవ్ చాలా అంటే చాలా ఇష్టపడ్డాము ఇద్దరము అని చెప్పేసి చెప్పింది. ప్రస్తుతానికైతే తను ఒక దగ్గర ఉన్నా నేను ఒక దగ్గర ఉన్నా అది డైవర్సా విడిపోవడమా లవ్వా ఏంటి అనేది ఇప్పటికీ మాకు తెలియదు. కానీ ఎనీవే అతని పేరు కిషోర్ అండి. అతను నాకు ఒక బాబునిచ్చాడు, ఆ బాబు పేరు మేము సోను అని పిలుచుకుంటాము అని చెప్పేసి తను చెప్పింది. ఐ లవ్ యూ అని చెప్పేసి కేక్కి వదిలేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాజల్ అండి. కాజల్ కూడా భలే స్టోరీ అండి. బా బుజ్జి అంటే బుజ్జి వాళ్ళ ఆయన పేరు, ఇంకేం చెప్పలేదు బుజ్జి అని చెప్పేసింది. తర్వాత తను బాగా అప్పట్లో హల్చల్ చేసిందంట ఆ అమ్మాయి. బాగా ఇక్కడ వాళ్ళ అక్క సంబంధం గురించి అని వచ్చి ఏదో మొత్తం ఫోన్ నెంబర్లు మిస్ అయ్యి అట్లా ఆ అబ్బాయితో మాట్లాడింది. ఇంకో నెంబర్ ఉంది కదా చేద్దాము అని చెప్పేసి అలా మాట్లాడిందంట. మాట్లాడుకున్న తర్వాత మెయిల్ ఐడీలు ఒకరికొకరు మార్చుకొని మెయిల్లో మొత్తం మెసేజ్లు చేసుకున్నారంట. చేసుకొని అన్ని చేసుకున్నాక అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసిపోయి నువ్వు ఇక్కడ వద్దు వైజాగ్ వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోయారంట వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తేను ఏం చేసిందంట 100కి ఫోన్ చేసిందంట. ఇలాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి అంటే సరే అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చేవరకు వాళ్ళ మమ్మీ వాళ్ళకి అర్థం కాలేదు. తనకి అప్పటికి చిన్నపిల్ల కదా తనకి అర్థం కాలేదంట. వచ్చేసిందంట ఎక్కి డైరెక్ట్గా చెప్పులు వేసుకొని వచ్చి జీప్లో ఎక్కేసి తన దగ్గరికి వచ్చేసిందంట.
పెళ్లి చేసుకున్నది అని చెప్పేసి చెప్పేసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు నేనేం తప్పు చేశాను అనేది. నాకు ఒక పాప పుట్టిన తర్వాత అప్పుడు నాకు తెలిసి వచ్చింది నేను ఎంత అంటే నేను ఇప్పుడు నా పాపను ఎలా చూసుకుంటున్నానో వాళ్ళు నన్ను అలాగే చూసుకున్నారు కదా, నేను ఎంత మిస్టేక్ చేశాను, నేను ఎంత తప్పు చేశాను అనేది నాకు అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, నన్ను కూడా అలాగే పెంచుంటారు కదా, నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి ఆమె కూడా ఏడ్చేసింది. ఇంకా అది అక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా బుజ్జి ఐ లవ్ యూ అని చెప్పేసి తనకి వదిలేసింది. నా కెరియర్ నేను ఇక్కడ ఇంత అంటే ఆ అమ్మాయి కాజల్ ఇక్కడ నేను ఉండడానికి కారణం నా హస్బెండే. నా హస్బెండ్ ఇక్కడ నాకు సపోర్ట్ ఇవ్వకుంటే నేను ఇక్కడ ఉండకుంటుంటే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మా హస్బెండ్ని మా పాపని చూసుకుంటామంటేనే నేను ఇక్కడికి వచ్చాను బిగ్ బాస్లోకి అని చెప్పేసి చెప్పింది. ఇంకా తర్వాత లోబో వచ్చేసి అమ్మ లోబో కూడా భలే చెప్పాడండి. చాలా సీరియస్ లవ్ స్టోరీ, 14 ఇయర్స్ ఆఫ్ ట్రూ లవ్. తన పేరు వచ్చేసి శృతి, నేను ఇష్రాక్ అని పిలుచుకుంటాను తనని అని చెప్పేసి చెప్పాడు. ఆ అమ్మాయి వచ్చేసి May 22 తన బర్త్డే, తన బర్త్డేకి టాటూ గిఫ్ట్గా వేయించాను నేను వేయించుకొని తనకి ఇచ్చాను అని చెప్పేసి కాల్కేసుకున్నాడండి. కాల్కేసుకొని అతను చెప్పిన టైం కూడా దాంట్లో వేసాడు. అవన్నీ వాళ్ళ ఆ వైఫ్కి కూడా తెలుసంట. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది ఒక బాబంట, ఇప్పుడు లోబకు కూడా ఒక పాప. ఆ పాప పేరు కూడా ఇష్రాక్ అని పెట్టుకున్నాడంట. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచిది అని చెప్పేసి బెలూన్ వదిలేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళు రేపు చెప్తారు ఏంటో చూద్దాము. మళ్ళీ రేపేంటో అమ్మ, ఎంతమంది ఎన్ని లవ్ స్టోరీలు అండి అసలు. ఒక్కొక్కరిది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా, ఒకరిది బాధగా, ఒకరిది ఆనందంగా, హ్యాపీగా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీలు అండి. అమ్మ చాలా టచ్ అయిపోయిందండి అసలు. ఇంకా ఏంటో చూడాలి. ఇంకా షన్ను సిరి గొడవ ఇంకా సెట్ కాలేదు. షన్ను మాట్లాడట్లేదు, సిరి అలిగింది, ఏడుస్తుంది, పాపం ఎంత ఏడుస్తుందో, ఏమవుతుందో ఇంకా చూద్దాం రేపటికి ఏంటో ఆ ఎపిసోడు. నెక్స్ట్ చూద్దామండి. ఓకే అండి, బాయ్. ఇవాళ ఇంతతో అయిపోయింది, బాయ్ అండి.